చెప్పారు. కొంతమంది అవగాహన లేని అజ్ఞానితులు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం మైనార్టీ ముస్లింస్కి బడ్జెట్ కేటాయించిందో దానిపై దుష్ప్రచారాలు చేస్తూ భారతీయ జనతా పార్టీపై బుర్దచల్లే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ దీనిపై వివరణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2022-23కి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 5020 కోట్లు, మరి దాంట్లో ఖర్చు అయింది ఎంత అంటే 2612 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మైనార్టీలు అంటే కేవలం ముస్లింసే కాదు, మైనార్టీలు అంటే దాదాపు 12 మతాలు కలిస్తే మైనార్టీల కిందకి పరిజ్ఞలోకి వస్తారు. మరి మైనార్టీ ముస్లింస్కి ఏదైతే విద్యార్హత కోసం విద్యా పథకానికి 2022-23కి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 160 కోట్లు, మరి దాంట్లో ఖర్చు అయింది ఎంత అంటే 30 కోట్లు. ఇవి ఎందుకు పూర్తి స్థాయిలో ఖర్చు కావడం లేదంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనంపై ఇది పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోతున్నారు. మరి 2023-24కి మైనార్టీ బడ్జెట్ ఎంత అంటే 3097 కోట్లు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా మైనార్టీ ముస్లింస్ విద్యార్హత కోసం మదరసాలకు కానీ ఈ విధంగా 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది ఉపయోగించుకునేటువంటి పక్షంలో 10 కోట్లకి ఇది పెట్టడం జరిగింది. మరి ఇది ఇంకా పెరిగే విధంగా ఉంటే మైనార్టీ ముస్లిం మదరసాల కోసం 2024-25కి బడ్జెట్ పెంచే అవకాశం కూడా ఉంది. మరి ఈ బడ్జెట్ ఈ ఒక బడ్జెట్ ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే, ఏదైతే రాష్ట్రాల్లో విద్యార్హత కోసం మైనార్టీ ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్ ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వానికి ఈ అప్లికేషన్ వెళుతుంది. ఏదైతే విద్యార్హత పూర్తి స్థాయిలో అర్హత ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఈ అమౌంట్ పడడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి ఏదైతే మైనార్టీ ముస్లింస్కి వీళ్ళ పథకాలు ఉంటాయో ఆ పథకాలు పూర్తి స్థాయిలో వీళ్ళు మర్చిపోయి ఈ భారతీయ జనతా పార్టీపై బురదచల్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనిపై ప్రజల్లోకి చైతన్యం తీసుకువస్తాం. ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో అంతా మనం పర్యటించి మైనార్టీ ముస్లింస్కి ఏ విధంగా వీళ్ళు మోసగిస్తున్నారనే విధానంపై భారతీయ జనతా పార్టీ అవగాహన కల్పిస్తుందండి. ఈ ఒక్క పార్టీలకి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్షాలు కానీ వీళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి